నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన కిరణ్ బాయ్ గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా సుబ్రహ్మణ్య షష్ఠి రేపే కదా అసలు సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏమిటి నివేదించవలసిన ప్రసాదాలు ఏమిటమ్మా సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే ముందు మార్గశిరమాసం గురించి చెప్పుకోవాలి మార్గశిర మాసంలో మాసానం మార్గశీర్షోహం మాసములన్నింటిలోనూ కూడా విశేషమైనటువంటి మాసం మార్గశిర మాసం అన్నింటిగాను ఉత్తమమైనది పైగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏంటంటే నేను మాసాలన్నింటిలోనూ మాసాన్ని నేనే అని చెప్పాడు అంటే ఆయన స్వరూపం అంత విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి రూపం మార్గశిరమాసం అందులో మార్గశిర శుద్ధ పాడ్యమి అంటే మొట్టమొదటి రోజు ఆ రోజునే శివుడు తన తేజస్సుని శ్రవణ భవయందు ప్రవేశింపబెట్టాడని శ్రవణమునందు అది పూర్ణ అవతారం పొందడానికి పాడ్యమి నుంచి షష్ఠి దాకా సమయం పట్టింది ఆ సమయం పట్టేటువంటి దానిలో ఈ షష్ఠి వచ్చేటప్పటికల్లా పూర్తి సుబ్రహ్మణ్య అవతారం అనేటువంటిది ఏర్పడిందని సో సుబ్రహ్మణ్యుడి యొక్క అవతార వైశిష్ట్యాన్ని నివృీకృతం చేసుకున్నటువంటి మాసము తిథి కనుక మార్గశిర శుద్ధ షష్ఠి అనేటువంటిది సుబ్రహ్మణ్య షష్ఠిగా అలాగే సుబ్రాయుడి షష్ఠి అని కూడా అంటూ ఉంటాం గోదావరి జిల్లాలోకి సుబ్రహ్మ షష్ఠి అనేది విశేషంగా వాళ్ళు పలుకుతూ ఉండేటువంటి మాట కనుక ఈ షష్ఠి దేనికి ప్రతీకగా నిలుస్తుంది అంటే పూర్ణత్వానికి ప్రతీక పూర్ణత్వం ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు ఒక స్త్రీకి ఒక బాగా పురుషుడికి వాళ్ళిద్దరి యొక్క బాంధవ్యం దంపతులుగా వివాహంతో మొదలైతే ఆ బాంధవ్యం పూర్ణత్వాన్ని పొందాలి అంటే తల్లిదండ్రులు అవ్వాలి కదా ఆ పూర్ణత్వాన్ని సిద్ధింపచేసేది ఈ సుబ్రహ్మణ్యేశ్వర అవతార వైశిష్ట్యం అందుకని చాలామంది చూడండి మాకు పిల్లలు పుట్టట్లేదండి చాలా ఏళ్ళు అయిపోయింది అలానే ఏం లోపల లేదు అన్న వాళ్ళకి ఏం చేస్తారు వెంటనే సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేకపోతే ప్రదక్షిణలు కానీ విశేష ఆరాధనలు కానీ చెప్తూ ఉంటారు ఆయన్ని కొలవడం ద్వారా మనలో కూడా పూర్ణత్వం వస్తుంది అలాగే విద్య డల్గా ఉన్నాడండి మా వాడు సరిగ్గా చదవట్లేదు చక్కగా చదువుకోవాలి అనంతమైనటువంటి విద్య వాడికి చక్కగా రావాలి అని కోరుకునేవాడికి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి రావాలి మస్తుత్రము లేకపోతే ఆయన యొక్క షోడసునామాలు లేదా ద్వాసనామాలు ఏదో ఒకటి చదివిస్తూ ఉంటారు వాళ్ళతో ఇట్లా చేస్తూ ఉంటాం అయితే చాలామందికి తెలియనటువంటి అజ్ఞానంతో చేస్తారు లేకపోతే సినిమాలు చేసినటువంటి కొంత మార్మికతను లేకపోతే పెద్దవాళ్ళు ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో చేసినటువంటి ఆ విషయాల్ని వాళ్ళు కూడా అలాగే కంటిన్యూ చేస్తారో తెలియదు కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి అలాగే రకరకాలు ఒక్కో మాసంలో ఒక ప్రత్యేకంగా షష్ఠితి తిథిని విశేషంగా చేసుకుంటాం అలాగే చవితి తిథిని కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడి కోసమే చేసుకుంటూ ఉంటాం ఆ సందర్భాల్లో పైగా రేపటి ఈ సుబ్రహ్మణ్యశ్వరు షష్ఠి ఏదైతే ఉందో దీనికోసం ఏం అంటే ఇంకా పాలు తీసుకుని పుట్టల దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా లీటర్ల లీటర్ల పాలు పోసేస్తూ ఉంటారు నిజం చెప్పాలి అంటే అసలు ఎక్కడా కూడా శాస్త్ర నిర్ధారితమైనటువంటి విషయం ఎక్కడ పొందుపరచినటువంటి విషయం ఏమిటంటే అసలు పాము పాలు తాగుతుంది లేకపోతే ఏ పాయినా పాలు తాగుతుంది అనేది చాలా మనకి ఎక్కడా కూడా అంత రూఢి కాదు ఎంత తాగుతుంది తాగినా దానికి ఎంత కావాలో అంత తాగుతుంది అది కూడా నేల మీద పోసేస్తే తాగుతుందా పా తాగుతుంది దానికి ఒక పాత్ర ఉండాలి పాత్ర ఉండాలి ఆ పాత్రలో ఉంటే అది ఏమన్నా కాస్త తలకాయ పెట్టి తాగడానికి నాలికను తీసి తాగడానికి అవకాశం ఉంటుంది అది పాపం కట్టుకున్నటువంటి ఆ పుట్టల్లో నాకు తెలిసి ఈ పొల్యూషన్కి మన హడావిళ్ళకి అవేమి ఈ రోజుల్లో పుట్టల్లో ఎక్కడ లేవు నాకు తెలిసినంతవరకు అవునా కాదా ఏదో అది పుట్ట వచ్చింది అనగానే వెళ్ళిపోయి అక్కడ పాలు పోసేసి ఆ పాలనన్నింటినీ కూడా ధార నేల మీద పోసేసి ఎవరికి ఉపయుక్తం కాకుండా అది అలా కారిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని తొక్కుకుంటున్నా దాని మీదకి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే పుట్టల్లో పాలు పోయి ఇదంతా ఒక పెద్ద ఏమైపోయిందంటే తంతం అది తంతు అయిపోయింది అంతే ఆ తంతు ఏమైపోయిందంటే చివరికి మూఢనమ్మకాలు ఇప్పుడు ఈ వైదిక ధర్మశాస్త్రాల్లో నిపుడికృతం చేసిన విషయాల్ని ఇలా అవలంబించేటువంటి వాళ్ళని చూసి ఈ శాస్త్రానికి అతిరిక్తంగా వాళ్ళు ఏమంటున్నారు హిందువులందరూ ఇలా వేస్ట్ చేసేస్తారు వాళ్ళకి ఏమీ సరైనటువంటి అసలు తెలీదు వాళ్ళకి అన్నీ ఇలా వేస్ట్ చేసేయడమే వాళ్ళ పండగల్లో ఉన్న ఉద్దేశం మా దేవుడి గొప్ప అంటే మా దేవుడి గొప్పని మళ్ళీ పోట్లాడటం మా సామరస్యాలకి విభిన్నంగా కనుక అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే అర్థం ఏమిటి అంటే పూర్ణత్వాన్ని సిద్ధించుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరి అవతారం యొక్క దర్శనం జరుగుతుంది ఆ రోజు ఎవరైతే ఆ పూర్ణత్వం పొందాలి అని జీవితంలో అనుకుంటారో వాళ్ళు ఆయన్ని కొలవడం ద్వారా ఆయన పైగా ఎక్కడుంటాడు విడిగా నాగు పాము అనగానే ఏదో పాము స్వరూపాలన్నీ కూడా అలా కనపడేవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర అవతారమే అంటాం అసలైనటువంటి పాము అంటే అసలైన సర్పస్థితి ఎక్కడ ఉంది అంటే మనలో ఉండేటువంటి వెన్నుముకలో ఉంది ఆ వెన్నుముకలో ఉండేటువంటి ప్రాణాధార శక్తి వెన్నుముకని అంటు పెట్టుకుని అలా సర్పంగా ఊర్ధ్వముఖ చలనం చేస్తూ ఉంటుంది అది ఊర్ధ్వక చలనం చేస్తూ ఉంది కనుకనే మన అందరం ఇలా ఉన్నాం అది పడుకునుంది నిజంగానే అది పెద్ద ఇదిగా లేదు మనకి ఏదో ఒక తేడా ఉంటుంది బాడీ కనుక అదొక స్థితి మనం తెలుసుకోవాలి కనుక మనలో ఉండేటువంటి వెన్నుపూసు అందుకని చూడండి పిల్లలు చదువుకునేటప్పుడు వంగి కూర్చోకుండా నిఠారిగా కూర్చో నడు కూర్చో వెన్నుపూసు ఎత్తి కూర్చో అని అంటూ ఉంటారు అవునా కదా అలా అండల్లో అంతరార్థం ఏమిటి అది ఎప్పుడైతే నిఖరంగా స్థిరంగా ఉంటుందో ఎత్తి ఉంటుందో గ్రహించేటువంటి విషయం తేలిగ్గా లోపలికి వెళ్తూ ఉంటుంది అలాగే అన్నం తినేటప్పుడు వంగి తినకూడదు ఎత్తి చక్క ముద్ద చేసుకుని లోపల కింద మెతుకు పడకుండా తినమని చెప్తూ ఉంటారు వాళ్ళు అలా ప్రతిది ఇలా ఉండి గనక చేసినట్లయితే ఏ పని చేస్తున్నామో దానిలో పూర్ణత్వం సిద్ధిస్తుంది అది అంతర్ రహస్యం ఆ తర్వాత ఈ పాలు పోయేందు లేకపోతే రకరకాల గుడ్లు తీసుకువెళ్ళి కొట్టడాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు చాలా ఒక రకంగా దోషభూయిష్టం అది చెప్తే ఎవరు నమ్మరు సైన్స్ పరంగా ఆలోచిస్తే అనవసరంగా ఇప్పుడు అది అందులో బతకపోయినా పాపం అందులో లేకపోయినా పాపం రకరకాల చీమలు చిన్న చిన్న జంతువులు దాన్ని ఆశ్రయించి ఉంటాయి వాటిని చంపిన పాపం కూడా మనకు వస్తూ ఉంటుంది అవునా కదా కనుక వీలైనంత వరకు మనం పాము పుట్ల జోలికి వెళ్ళాలి అందులో నీళ్లు పోయడాలు పాలు పోయడాలు గుడ్లు పోయడాలు ఇలాంటివన్నీ వీలైనంత వరకు చేయకుండా పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదురు పాపం ఎదురవుతూ పాపం అని చెప్పను ఇది పుణ్యమని చెప్పను అదే అదే నా తరహా ఏంటంటే ఏది పాపము కాదు పుణ్యము కాదు అందుకని ఏం చేయాలి వీలైనంత వరకు మనలో ఉండే ప్రాణశక్తిని పెంచుకోవడం కోసం ఆ రోజు ఏం చేస్తామంటే మనం అందరం ఉపవాసం ఉండి అంటే ఉపవాసము అంటే అర్థం ఏమిటి తిండి తినకుండా మార్చుకోవడం మాత్రం కాదు భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆయన యొక్క విశేషతత్వాన్ని స్తోత్ర రూపంలోనూ శ్లోక రూపంలోనూ నామరూపంగానో అనుకుంటూ ఆయన దగ్గర మనస్సును పెట్టి ఆయనకి పెట్టేటువంటి నైవేద్యం కూడా వీలైనంత వరకు పొయ్యి ఎక్కించి వండకుండా ఉండేటువంటి పదార్థాలని మాత్రమే ఆయనకి నైవేద్యం పెట్టాలి ఆ పెట్టేటువంటి విధానంలో ఏమేమి చెప్పారు చలివిడి చేసుకోమని చెప్పారు చలివిడి అంటే అర్థం ఏమిటి బియ్యాన్ని దొడ్డు బియ్యం కానీ మామూలు బియ్యం కానీ ఒక దాదాపు మూడు నాలుగు గంటలు ఐదారు గంటల పాటు నానబెట్టి దాన్ని మళ్ళీ నీళ్ళు లేకుండా ఒక్క అరగంట గంట సేపు నా ఎండబెట్టి తడిగుడ్డ మీద ఆ తడి పొడిగా ఉన్నటువంటి బియ్యాన్ని గ్రైండ్ చేసి మళ్ళీ దాన్ని జల్లిస్తే చక్కటి మెత్తటి పదార్థం వస్తుంది బియ్యపిండి పిండి దాన్ని చక్కగా బెల్లము అవి వేసి బాగా మెత్తగా తీసినటువంటి బెల్లము ఏలక్కాయ పొడి ఇలాంటివన్నీ వేసి చక్కగా దాన్ని మధురమైనటువంటి మెత్తటి పదార్థంగా చేసి పెట్టాలి అది ఏ వయసు వాళ్ళు తిన్నా అందులో అంతరార్థం అది చలిమిడి ఎందుకు పెట్టాలి చలమని వెంటనే అడిగేస్తారు అవును అవును ఆ చలిమిడి ఒకటి కడుపుకి చలవ పైగా ఉపవాసం ఉన్నటువంటి రోజున బియ్యంతో చేసినటువంటి ఇలాంటి పిండి పదార్థాన్ని బెల్లంతో కలిపిన దాన్ని పడేయడం వల్ల నీరసం కానీ లేకపోతే ఉపవాసం ఉండడం వల్ల వచ్చేటువంటి తలకాయ నొప్పులు లాంటివి కానీ ఇవన్నీ రాకుండా పరిపూర్ణమైనటువంటి ఆహారంగా మనకు ఉపయోగంగా ఉంటుంది రెండవది కడుపు చలవ కడుపు చలవ ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లకి కూడా చూడండి అత్తారింటికి వెళ్ళే ముందు తల్లి ఒళ్ళో పెట్టి చదువు పెట్టి పంపిస్తుంది అలాగే ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంటికి ఆడపిల్లలు వస్తే పంపించినప్పుడు కూడా అలాగే పెడుతూ ఉంటాం సంవత్సరంలో కనీసం ఒకసారి సార్లు ఆడపిల్లకి అలా కడుపు చలవుకు పెడుతూ ఉండాలని అంటూ ఉంటారు కడుపు చలవ అంటే అర్థం ఏమిటి అంటే ఏ రకాలైనటువంటి సందర్భాలు కుటుంబాలు మనుషుల మధ్య మనం ఉన్నా వాళ్ళ వల్ల కలిగేటువంటి రకరకాల ఎమోషన్స్లో మనం బందీలైపోయి ఉంటాం ఈ చలివిడనేటువంటిది ఏం చేస్తుంది అంటే బంధనాల నుంచి విముక్తి చేస్తుంది చలవ అమ్మ తినంగానే మిగతా అన్ని మర్చిపోతాం అబ్బా హాయిగా హాయిగా ఉంది అని అమ్మ మీద చేయేస్తే ఎంత బాగుంటుందో అమ్మ చేయి పట్టుకుంటే ఎంత రక్షణగా ఉంటుందో అలా ఈ చలివిడనేటువంటి దాన్ని కడుపులోకి పంపిస్తే అదే చలవ వస్తుంది అయితే నార్మల్ డేస్ లో కన్నా కూడా ఆ రోజు చేసే చలివిడి ఏంటంటే చిని ఉండగానే ఎస్ కారణం ఏంటి అంటే చిమ్ని ఉండకూడదు ఇందాక నైవేద్యాల్లో ఇంకో మాట ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి టోటల్గా నువ్వులని పప్పులాగా చేసేసిన వాటిని వాడకూడదు మన దాని మీద పొట్టు ఉన్నటువంటి నువ్వులు పొట్టు ఉన్నటువంటి నల్ల నువ్వు నల్ల నువ్వులు కూడా కాదు నల్ల నువ్వులు కాదు మామూలు కాకుండా హాఫ్ పాలిష్ హాఫ్ పాలిష్ నువ్వులు కనుక తీసుకుని ఆ నువ్వులతో బెల్లన్ని కలిపి చిమ్మిరి అని చేస్తాం అవునవు ఆ ఎందుకు ఆ రోజు ఎక్కువ బాగుంటుంది అంటే పొద్దున్న నుంచి వాళ్ళ ఉపవాసం 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 అనేది ఒకటి లోపల ఉంటుంది మనిషి సైకలాజికల్ గా ఏంటంటే వాడు నేనేం తినకూడదు నేనేం తినకూడదు అనుకుంటే ఎక్కువ తిండి నేను ఆవాహన చేస్తాను దానికైనా తినడం బెటర్ యాక్చువల్ గా కానీ అమ్మోయి వాడు ఉపవాసం ఏం చూసినాయి వాడు ఉపవాసం వాళ్ళు తినకూడదు తినుకుంటుంది నేను తినను అనరు ఉపవాసం ఉపవాసం అలా ఉపవాసం అనేటువంటి దీక్షలో ఉన్నప్పుడు ఏమంటుంది అంటే శరీరము ఎంత ఉపవాసానికి రెడీ అవుతుందో మనస్సు అంత వ్యతిరేక దిశలోకి వెళ్తూ ఉండాలి ఏదైనా తింటే బాగుండ అనిపిస్తూ ఉంటుంది అమ్మ మణి సుబ్రహ్మణ్య స్వామి తినాలి తినే మన పిల్లల కోసం మంచిది కదా అనిపిస్తూ ఉంటుంది అండి ఈ అతిరిక్తమైనటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో ఆ అతిరిక్తమైనటువంటి మానసిక శారీరక స్థితిగతులు ఉన్నటువంటి సమయంలో చిమ్మిరి దేంతో చేస్తా నువ్వులు బెల్లం బెల్లం ఏం చేస్తుంది ధాత పుష్టి చేస్తుంది చిమ్మిరి నువ్వులు ఏం చేస్తాయి మనకి లోపల ఉండేటువంటి ఎముకల్ని పటిష్టం చేస్తూ ఉంటాయి కనుక ఈ ఎముకలకి ధాతు పుష్టికి దాంతో మనం తినేటువంటి కడుపు చలవకి చలివిడి ఈ మూడు ఏకకాలంలో తీసుకోవడం ద్వారా వాటి రుచి ఎందుకు పెరుగుతుంది అంటే లోపల ఇంకే పదార్థం ఉండదు ఒకటి రెండవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ నైవేద్యాన్ని మనం మనస్ఫూర్తిగా పెట్టి ఏ ఎక్కడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనలోనే మన వెన్నుపూసని ఆధారంగా చేసుకుని ప్రాణాధార శక్తిగా నడిచేది ఆయనే అని చెప్తూ ఉంటాం అవునా కదా సో మనలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఈజీగా మనం ప్రాణాధార శక్తికి పెంపొందించేటువంటి ఈ బెల్లాన్ని ఈ నువ్వుల్ని ఈ చిమ్మిరిని దాంతో చేసినటువంటి చిమ్మిరిని అలాగే బెల్లము బియ్య పిండితో చేసినటువంటి చలిమిడిని ఎప్పుడైతే లోపలికి పంపించామో తొందరగా మనలో ఉండేటువంటి ధాతువును దాన్ని అబ్జార్బ్ చేసుకుంటాం ఎలాగైతే గ్లూకోజ్ బాడీలోకి పంపించగానే వెంటనే ఎలాగైతే ఎనర్జెటిక్ అయిపోతామో ఎలాగైతే నీరసం తగ్గిపోయి వెంటనే మనలో ఉన్న ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుందో ద సేమ్ వే జిమ్మిరి వలన అలాగే చలిమిడి వలన కూడా లోపల వెంటనే ప్రాణాధార శక్తి చైతన్యం అవుతూ ఉంటుంది దాని వలన రుచి ఒకటి నైవేద్యం పెట్టిన ఏ పదార్థమైనా ఆనందంగా ఉంటుంది మనం విడిగా రోజుల్లో చేసుకున్నప్పుడు ఏం చేస్తాం అన్నింటితో పాటు దీన్ని తింటాం అప్పుడు అంత రుచిగా అనిపించదు శరీరంలో ఏది లేనప్పుడు ఏది పంపించడం ద్వారా శరీరం అంతా తుష్టిని పొందుతుందో దీన్ని బట్టి ఇప్పుడు ప్రాణిక్ ఫుడ్కి జంక్ ఫుడ్కి ఇప్పుడు తేడా తెలుసుకోవాలి ఏ రుచి అయితే అబ్బా వెళ్ళగానే ఎంత బాగుందో అనిపిస్తుందో ఆ బాగుంటుంది కనుకనే అది ప్రాణిక్ ఫుడ్ కనుకనే చిమ్మిరి చూడండి ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టడం అనేటువంటిది సనాతన ధర్మం చెప్పిన విషయం అలాగే ఆచార వ్యవహారాల్లోకి వస్తే రజస్వలైనటువంటి ఆడపిల్లకి అతి ఎక్కువగా పెట్టవలసినటువంటి పదార్థం కూడా చిమ్మిరే చిమ్మిరి తొక్కాము చిమ్మిరి కొట్టాలి అంటూ ఉంటారు పిల్లలు రజస్వలైన కారణం ఏమిటి ఆ పిల్లలు జరిగేటువంటి శారీరక అంతరంగిక మార్పులు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ప్రాణాధార శక్తి పెంపొంది వాళ్ళలో నీరసం కానీ ఎముకల పటుత్వం కానీ దాంతోపాటుగా ఈ రజస్వలు అవడం వల్ల కలిగేటువంటి రక్తపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఇవేవి వాళ్ళకి రాకుండా ఇమీడియట్ ఎనర్జీని ఇవ్వగలిగిన పదార్థం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే నువ్వులు బెల్లం అంతే ఆ నువ్వులు బెల్లం వాళ్ళ శరీరంలో పంపిస్తున్న కొద్ది వాళ్ళకి ఎనర్జీ అనేది లెవెల్స్ పెరుగుతుంటాయి అందుకనే కన్నా ఆడది పది రెట్లు బలంగా ఉంటుంది అబ్బా మనం అనుకుంటాం అబ్బా వాళ్ళు చేసే పనులు వాళ్ళవే మనం చేసే పనులు మనం ఏమీ కాదు వాళ్ళకన్నా అవసరం వస్తే ఆడవాళ్ళు వాళ్ళ శరీర బరువు కన్నా కూడా నాలుగు రెట్ల బరువు ఎక్కువ వేయగలరు అంత శక్తి ఉంటుంది కారణం ఏమిటి అంటే మనకి ఇంత హెల్దీ పదార్థాలు ఆ సమయానుకూలంగా మన పెద్దవాళ్ళు మనకిస్తూ ఉంటారు అది తినాలి అనేటువంటి ఒక ధ్యాసం ఉంటుంది అది మరి ప్రపంచానికి అందరికీ కూడా అదే బలం కావాలి కదా అందుకనే నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి ఇంకో రకమైనటువంటి ఇంకో ఇంకో పూజలు ఇంకో పూజలు అందులో ప్రత్యేకంగా ఈ నైవేద్యం పెట్టాలి అనేటువంటి ఒక రూల్ ఎందుకు పెట్టారంటే మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి వాళ్ళకి సంవత్సరానికి కనీసం రెండుసార్లు ఈ చిమ్మిరిని తింటే దానివల్ల కలిగేటువంటి ధాతు పుష్టి వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా నార్మల్ సాధారణమైనటువంటి జీవనాన్ని ఆనందంగా అనుభవిస్తూనే చక్కటి మరణం కూడా వస్తుంది అంటే ఏ రోగానికి అడ్డం పడిపోవడం కాదు అదే అదే ఆ మరణం కూడా దైవీ సంబంధంగా మారు సూపర్ అమ్మ నిజంగా వండర్ఫుల్ అదే ఇంతవరకే ఎవరు కూడా ఇలా చెప్పలేదు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే చూసారు కదా సుబ్రహ్మణ్య షష్ఠి నివేదించవలసిన ప్రసాదాలు వాటి వెనకున్న ఆంతర్యం అసలు ఎంత చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం